మేడ్చల్ జిల్లా కూషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐజీ కాలనీలో మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో 10 మంది అనుమానితులు, సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు మరియు 1 కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కాలనీలలో సరైన సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని, కాబట్టి స్థానికులు మరియు ప్రజాప్రతినిధులు కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు రావాలని డీసీపీ అన్నారు. వాళ్ళు ముందుకు వచ్చారు. సో మీ కాలనీకి 22 కెమెరాస్ పెట్టిస్తున్నారు. సో అది త్వరగానే మీకు వస్తుంది. సో 22 కెమెరాస్ అంటే మొత్తం మీ కాలనీ మొత్తం కవర్ అవుతుంది. సో అది మీరు ఇన్స్పెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసి ఎక్కడ అక్కడ లొకేషన్స్ కూడా వస్తుంది. ఆల్రెడీ ప్లాన్ అయ్యింది. అది జస్ట్ ఒక మేబీ ఇంకొక 1 మంత్లో రెడీ అయిపోతుంది. సో అలాగే మీకేమైనా ఇంకా వేరే ఇష్యూస్ ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్కి సంబంధం ఉండొచ్చు, అదని కూడా మనకి చెప్పవచ్చు. ఈ ద్వారా అట్లీస్ట్ మీకు తెలుస్తుంది మీ ఇన్స్పెక్టర్ ఎవరు, ఇక్కడ లోకల్ ఎస్ఐ ఎవరు అంటే సెక్టర్ ఎస్ఐ, మీ ఏసీపీ ఎవరు, డీసీపీ ఎవరు అని మీకు కూడా తెలుస్తుంది. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు డైరెక్ట్లీ ఎవరైనా కాంటాక్ట్ కూడా చేయవచ్చు. అలాగే వేరే పోలీస్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉందో అది కూడా మీకు ఇది ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. అంటే మన పోలీస్ సిబ్బంది చేసే షీ టీమ్స్ ఉండొచ్చు, అమ్మాయిలకి ఏమైనా ఇబ్బంది అయ్యేలాగా ఉంటే వాళ్ళు ముందకి రాకుండా కేసెస్ వద్దు, బికాజ్ వాళ్ళకి ఏమో భయం ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు షీ టీమ్స్ రచకుండా షీ టీమ్స్ అప్రోచ్ చేయొచ్చు, ఆర్ మన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాస్ ఉండొచ్చు, ఆర్ నేను సైతం ప్రోగ్రామ్, ఇవన్నీ మీకు అంటే మేము చెప్తాము. ఇప్పుడు ఇంటింటి వెళ్ళి చెకింగ్ మాత్రమే కాదు, ఇది గురించి కూడా అవగాహన ఇస్తున్నాము. ఈ కాలనీలో ఇప్పుడు మీరు చెప్పింది అండ్ ప్యాపిలాన్ డివైస్ తోటి మేము ఒక 10 సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఆ 10 సస్పెక్ట్స్ని కూడా మేము ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము. సో ఇలాగే మేము ఈ కోఆర్డినేట్ సెర్చ్లో మనకి ప్రాపర్టీస్ ఏం దొరికింది అంటే చిన్న చిన్న వస్తువులు ఏం దొరికింది అంటే ఒక టొబాకో బ్యాండ్ ఐటమ్, టొబాకో ఒక షాప్లో దొరికింది. 5,000 వర్త్ టొబాకో అది. ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కేసెస్ అవుతుంది. ఒక 5 సిలిండర్స్ దొరికింది. ఒక స్మాల్ సిలిండర్స్ 3, బిగ్ సిలిండర్స్ 2. ఇది అంటే ఇల్లీగల్ అంటే వాళ్ళు అది ఫిల్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతారు, ఇట్ ఇస్ నాట్ త్రూ డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్. అండ్ 2 వీలర్స్ మనకి 19 2 వీలర్స్ దొరికింది. ఒక 2 ఆటోస్ అండ్ 1 కార్. ఇది మెయిన్లీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాము. చెక్ చేసి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే దెన్ విల్ రిలీజ్ ద బైక్. ఆర్ వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, ఆర్ నంబర్ ఆర్సీ నంబర్ లేదు, ఆర్ నంబర్ ప్లేట్ లేదు, అదని కూడా చెక్ చేస్తాము. అదే దొంగతనం బైక్ ఉందా ఏమన్నా కానీ కేసెస్ పెట్టి దెన్ విల్ రిలీజ్ ద బైక్. సో దిస్ ఇస్ ఈ రోజున కార్డన్ సర్చ్లో మనకి దొరికింది. ఇలాగే మేము కంటిన్యూస్గా చేస్తాము. మీకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు 5 రేట్లు కూడా మిగుతాను. థ్యాంక్ యూ.